కాసేపట్లో నిషిత్ మృతదేహం నెల్లూరుకు చేరుకోబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ప్రతిభ నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ మంత్రి నారాయణ నివాసం వద్ద ఎవరైతే నిషిత్ నారాయణ చనిపోయాడో ఆ చనిపోయిన తర్వాత నుంచి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం నారాయణ నివాసం ఏదైతే ఉందో నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం. మనం ఒకసారిగా విజువల్స్ను కూడా గమనించవచ్చు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి పార్థివ దేహాన్ని, నిషిత్ పార్థివ దేహాన్ని ఇప్పటికే హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో కూడా తీసుకుని వస్తున్నారు. అయితే మరొక అర్ధ గంట సమయంలో ఈ పార్థివ దేహం ఇక్కడ చేరుకోబోతుంది. అయితే పెద్ద ఎత్తున మంత్రి కావడం, అదేవిధంగా నారాయణ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి అధినేత కుమారుడు, అదేవిధంగా నారాయణ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్ కావడం, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా కీలక వ్యక్తిగా మంత్రి నారాయణ ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడకు ఎవరైతే సందర్శకులు భారీ ఎత్తున వస్తారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులన్నీ కూడా అందరూ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మనం విజువల్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పార్థివ దేహాన్ని సందర్శించడం కోసం వీరు వస్తున్నారనేటువంటి సమాచారంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఇదే వేదిక. ఈ వేదిక మీదనే మరొక అర్ధ గంట సమయంలో ఇక్కడికి నిషిత్ పార్థివ దేహాన్ని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. తీసుకొచ్చిన తర్వాత నేరుగా ఏదైతే వేదిక మనకు అక్కడ కనిపిస్తుందో ఆ వేదిక మీద పార్థివ దేహాన్ని ప్రత్యేకమైనటువంటి కూలింగ్ బాక్స్ లో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే వచ్చేటువంటి సందర్శకులు అదేవిధంగా విఐపీస్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్ అదేవిధంగా గ్యాలరీస్ను కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రులు కూడా ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా నిషిత్ ఈ విధంగా దుర్ఘటనలో చనిపోవడంతో ముఖ్యంగా ప్రమాదం అనేటువంటి దుర్ఘటన విన్న వెంటనే కూడా నారాయణ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా వారి కుటుంబంలో బంధువులందరూ కూడా భారీ స్థాయిలో ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం ఒకసారి పరిశీలించినట్లయితే పోలీసులు కూడా ఇక్కడ భద్రతా చర్యలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 430 మంది పోలీసులు ఇక్కడ అంత్యక్రియల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరు భద్రతా చర్యలను ఇక్కడంతా కూడా వీరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర నాయకత్వంతో కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండడం, ముఖ్యంగా భారీ ఎత్తున ఇక్కడికి సందర్శకులు అంతా కూడా వస్తుండడంతో ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్ల గురించి కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీ కూడా ఉన్నారు, ఎస్పీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే విఐపీస్ ఎవరెవరు రాబోతున్నారు, వారికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు మీరు ఇక్కడ చేయబోతున్నారు? అన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాము. విఆర్ ఎక్స్పెక్టింగ్ సంబడీ ఫ్రమ్ ద క్యాబినెట్ అండ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఎవరెవరు ఉన్నారు మెన్ వస్తున్నారు. అన్ని రకాల బందోబస్తులు చేసుకున్నాము. ఇలాంటి ఒక బాధాకర టైంలో విఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. క్రిమేషన్ అది ఏ టైంకి జరగచ్చు, దానికి సంబంధించినటువంటి వెన్యూ అదంతా కూడా రెడీ ఉంది? రేపు మార్నింగ్ ఉండొచ్చు, ఇంకా మన క్లారిటీ లేదు, విల్ లెట్ యు నో. ఇది ఎస్పీ విషయాల గురించి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఇప్పటికే అటు సందర్శకులు వస్తుండడం, ఇప్పటికే బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా నివాసం వద్దకు చేరుకుంటున్నాం. అదే స్థాయిలో కూడా కేబినెట్కి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా మరి కాసేపట్లో కూడా ఇక్కడి నుంచి వీరంతా కూడా రేపు 11 గంటల అంత్యక్రియలు జరిగేటువంత వరకు కూడా వీరు ఉంటారనేటువంటి సమాచారం అయితే ఉంది. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మృతదేహం ఎంతసేపట్లో ఇక్కడికి రాబోతుంది, అంత్యక్రియలు ఎప్పుడు జరగబోతుంది? ఇంకొక 30 అంటే 7:30 లోపల 7:20 రీచ్ అయిపోతుంది. మార్నింగ్ అరౌండ్ 10 o'clock క్రిమేషన్ ఉంటుంది. ఎవరెవరు ఏ మంత్రులు రాబోతున్నారు, మొత్తం ఎంతమంది మంత్రులు ఎంపీలు రాబోతున్నారు అనే సమాచారం ఏదైనా ఉంది? ఇప్పుడు లోకేష్ బాబు గారు రీచ్ అయిపోతున్నారు 8 గంటలకి. చిన్నరాజప్ప గారు, కామనేని శ్రీనివాస్ గారు, మాణికలరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ అందరు మంత్రులు వస్తున్నారు. పులారావు గారు వస్తున్నారు నైట్కి. ఆల్మోస్ట్ అందరూ మంత్రులు రీచ్ అయిపోతారు నైట్కి కానీ మార్నింగ్ కానీ. మంత్రి నారాయణ మీ సహచర మంత్రిగా ఉన్నారు, ఉన్నటువంటి ఏకైక కుమారుడు ఈ విధంగా ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విషాద ఛాయలు ఏ కుటుంబానికి రాకూడదని మనం అనుకోవచ్చు? అదే నేను, ఇది చాలా ట్రాజెడీ, ఎవరికి జరగకూడదు. అంటే ఒక చిన్న పైకి వచ్చే ఎదిగొచ్చే కుర్రోడు, దానికి ఒకే కుమారుడు, చాలా తెలివిగల పిల్లడు. ఈ ఇన్స్టిట్యూషన్ వాస్ట్
ఆయన సామ్రాజ్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కు వారసుడు. ఈ టైంలో ఎదిగొచ్చే టైంలో ఇది జరగటం అనేది జీర్ణించుకోలేదు. రెండోది ఏంటంటే ఈ పిల్లలు కూడా ఇంకా ఇది వాళ్ళ తల్లిదండ్రుల ఇది చూసిన తర్వాత మిగతా పిల్లలు హైదరాబాద్లో ఉండే ప్రత్యేకంగా ఎస్పెషల్లీ హైదరాబాద్లో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్ డ్రైవింగ్స్ నైట్ డ్రైవింగ్స్ వీటిల్లో ఏదేమైనా మాకు తోటి మా కొలీగు చాలా 25 ఏళ్ళుగా నారాయణ గారు మాకు సుపరిచితుడు. మా ప్రాంతం మా కాన్స్టిట్యున్సీ ఏరియా ఆయన నేటివ్ నా నియోజకవర్గం మంత్రి గారి కుమారుడు ఇది జరగటం అనేది మేము కూడా జీర్ణించుకోలేకున్నాం. దాదాపుగా మంత్రి నారాయణ పూర్తిస్థాయిలో ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత అటు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా తన కుమారుడే చూసుకుంటానటువంటి సంతోషంలో కూడా ఆయన ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది దాని మీద ఏ విధంగా చెప్పబోతున్నారు? నేను అనేది ఇప్పుడు నారాయణ గారు కుమార్తెలు కూడా ఇన్స్టిట్యూషన్ చిన్నది కాదు, ఇది కంట్రీ వైడ్గా ఉండే నారాయణ ఇన్స్టిట్యూషన్. ఆయన డాటర్స్ ఇద్దరున్నారు, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఆయన ఫుల్ టైమ్ పాలిటిక్స్లో ఉన్న తర్వాత ఈ అబ్బాయి కూడా సింగపూర్లో హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ స్టడీస్కి వెళుతూ మధ్యలో వీకెండ్స్లో వచ్చేసేసి ఇన్స్టిట్యూషన్ని చూస్తూ వచ్చాడు. ఇప్పుడు డైరెక్టర్గా నారాయణ సంస్థలో డైరెక్టర్గా ఉంటూ వస్తున్నాడు. రెండవది ఆ అబ్బాయి వచ్చిన తర్వాత కూడా కొంచెం సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేసి ట్రాక్లో పెట్టడం అనేది కూడా అబ్బాయికి మంచి పేరు వచ్చింది. ఈ టైంలో ఇది జరగటం అనేది నిజంగా కుటుంబానికి ఈ టైంలో మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నా. ఎవ్వరు కూడా ఏ కుటుంబం కూడా ఇటువంటి విషాదం నుంచి తట్టుకోవటం చాలా కష్టం. ఈ టైంలో నారాయణ గారు ఆయన కుటుంబ సభ్యులు నిబ్బరంగా ఉండాలి, భగవంతుడి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇది అంటే మరొక అర్ధ గంటలో నితీష్ నిషిత్ సంబంధించినటువంటి పార్థివ దేహం ఇక్కడికి రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. లండన్ నుంచి నేరుగా బయలుదేరినటువంటి మంత్రి నారాయణ 12:30 ఆయన చెన్నైకి చేరుకుపోతున్నారు. అక్కడి నుంచి చెన్నై నుంచి నేరుగా వెహికల్ ద్వారా ఇక్కడికి రాబోతున్నారు. అంటే దాదాపుగా 3 గంటలకు మంత్రి నారాయణ ఇక్కడ చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ ప్రాంతానికి నారాయణ మెడికల్ కళాశాల, అదేవిధంగా నారాయణ నివాసానికి దగ్గరలో ఉన్నటువంటి పెన్నా నది ప్రాంగణంలో రేపు అంత్యక్రియలు జరపడానికి 10 గంటలకు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీ క్యాబినెట్లో కీలక మంత్రిగా ఉండడం, అదేవిధంగా దాదాపుగా దేశవ్యాప్తంగా అనేక విద్యా బ్రాంచులను ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ కుమారుడు కావడం, అదేవిధంగా వారి సిబ్బంది, అదేవిధంగా పెద్ద ఎత్తున విద్యార్థులు సందర్శకులు కూడా వస్తుండడంతో ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఒక రకమైనటువంటి బాధాతప్త హృదయాలతో ఇక్కడ ఇక్కడ ఉన్న వారందరూ కూడా నిండిపోయారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ నారాయణ నివాసం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.